టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక మంది పేద పేద ఇబ్బంది పడుతున్నారు. మేము విమర్శించలే, సానుకూల ధోరణితో డిమాండ్ చేయలే, మేము సూచన సలహాలు ఇచ్చినాం. ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే నమస్తే తెలంగాణ పత్రిక అధికారిక పార్టీ పత్రిక, ఇదే నమ్మిన రాసేది. లాక్డౌన్ బ్రేక్ చేసింది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. నమస్తే తెలంగాణ ప్రభుత్వ పేపర్ ఒక పేపరే ఉండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా భరించి ప్రజలకు సూచన సలహాలు ఇస్తుందా? ఇప్పుడు నమస్తే తెలంగాణ అధికార పార్టీ పేపరు లాక్ బ్రేక్ అట. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి తెలియదు, ఎవరికి తెలియదు అంటాడు. పత్రికా విలేకరుల సమావేశం పెడతారు, గంటలు ఊకదప్పుడు పనిచేస్తారు. ఇక మోడీ గారికి ఏం తెలియదు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఏం తెలియదు, ఇతర రాష్ట్రాల నాయకులకు ఏం తెలియదు, అన్నీ నేర్పిన అంటాడు. మాట్లాడింది 2 నిమిషాలు, వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పింది మాత్రం గంటన్నర. అన్ని ఈయనతోనే నడిచిందట, అయినప్పటికీ మాట్లాడలేదు. సూచన సలహాలు అందరు తీసుకోవాల్సిందే. మోడీ గారు ఒక మంచి ఆలోచన, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోని, అన్ని రాజకీయ పార్టీలతోని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి యొక్క సూచన సలహాలతోని మనం ఐక్యతతోని ముందు పోవాలన్నా. మేము ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎన్ని పార్టీలు పిలిచి మీటింగ్ పెట్టిండు, ఎంతమంది మంత్రులు పిలిచి మీటింగ్ పెట్టిండు. ఇవాళ మా కార్యకర్తలు మా నాయకులు అన్నిటి భరించి రెడ్ జోన్ ఐసోలేషన్ వార్డులో రెడ్ జోన్లో కూడా మా కార్యకర్తలు భరించి తెగించి ఇవాళ అన్నిటికీ తట్టుకొని రెడ్ జోన్లో పేదలకు సేవిస్తున్నారు. 7 కార్యకర్తలు, 2-3 మంత్రులు తిరిగి తప్ప ఎక్కడ పోయిన మీ కార్యకర్తలు, 7 అందరు మీ ప్రభుత్వం అంతా. ఇవాళ లాక్ బ్రేక్ అని ఇస్తారా మీ పత్రికల్లో? ఇదేనా మీ పత్రిక రాసేది? భజన తప్పు తరబడిస్తారా? ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వలస కార్మికులందరూ 2 గంటల లాక్డౌన్ బ్రేక్ చేసి కనీసం రేషన్ ఇవ్వలే. రేషన్ ఇవ్వకపోవడం వలన ఇతర రాష్ట్రం నుంచి కార్య ప్రజలంతా రోడ్డు మీకు ఎక్కేయాలా? తిండికి లేక నీళ్లు లేక రోడ్డు మీకు పోతుంటే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి పేద ప్రజలు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదిలాబాద్ దాకా ఎట్లా వచ్చారు, ఎవరి నిర్లక్ష్యం వల్ల వచ్చి నడుచుకుంటా? వాళ్ళందరి అక్కడ అధికారులు ట్రాక్టర్లు వేసుకుపోయి జంగల్ వేసి పెట్టారు. చిన్న పెద్ద తేడా లేకుండా జంగల్ వేసి పెడితే వాళ్ళకి కష్టంగా రోడ్డు మీద వచ్చారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల వాళ్ళు వచ్చారు? రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఎన్ని ఇస్తుందో చెప్పండి ప్రభుత్వం. పెన్షన్ పైసలు ఎన్ని ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని జోడిస్తుందో చెప్పండి. ఉచిత గ్యాస్ ఏడిస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, పప్పు ఎందుకు ఇస్తలేరు మీరు? పెన్షన్ పైసలు ఎందుకు ఇస్తలేరు ప్రజలు? ఉద్యోగులకు ఎవరు ఇస్తున్నారు? ఇది ఆమె ప్రభుత్వం చేసేది.